క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నమస్కారం, మేము 20వ డివిజన్ కరీంనగర్ 20వ డివిజన్ ఆరపల్లి పరిసర ప్రాంతాల్లో చెందిన ప్రజలము. 20వ డివిజన్లో మరి గత ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి వాటిని ఎవరికి పంచకుండా శిథిలావస్థకు వచ్చినా కూడా నిరుపేదలైనటువంటి మా అందరికి కూడా ఎవరికి కూడా పంచకుండా వాళ్ళని ఉంచడం వల్ల అవి శిథిలావస్థకు వచ్చి మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి విషయంలో ఎవరిని అడిగినా కూడా మా చేతుల్లో లేదు, మాకు సంబంధం లేదు అన్న విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి ఉన్నత అధికారులైనటువంటి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లేసి ఖచ్చితంగా అది పేద ప్రజలకు అందించాలన్న సదుద్దేశంతో మరి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి ఈ విషయాన్ని అధికారులు మరి గమనించి మరి అందరికీ ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు పంచవలసిందిగా అధికారులందరినీ విన్నవిస్తున్నాము. నా పేరు మంగు రామచంద్రు, నేను అక్కడ 20వ డివిజన్లో ఉన్నటువంటి వ్యక్తిని. ఉంది అంటున్నారు, చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. చిన్న పిల్లలు రెంటు నెల నెలకు రెంట్ పెంచుతున్నారు, కైకులు కూలి చేసుకొని బతకటోళ్ళం అండి మేము. పిల్లల చదువు, హాస్పిటల్ ఖర్చు, రెంటు చాలా ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ మేడం గారికి మా పరిస్థితి చెప్పుకోవడానికి వచ్చినాం. మాకు డబుల్ బెడ్రూమ్ కట్టి కూలిపోతున్నాయి, ఇవ్వట్లేదు. మాకు ఇవ్వాలని మా వేదన అర్థం చేసుకుంటారని చెప్పడానికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం అండి. ఇవ్వట్లేదు. మొన్న కరోనా టైంలో కూడా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిళ్ళు. అటు ఇంట్లో ఉండలేక బయట చిన్నపిల్లలను పట్టుకొని ఉండలేక మేము రోడ్ల పొంటి చెట్ల కింద ఉండాల్సిన రోజులు కూడా వచ్చినాయి. మా పరిస్థితి మీ ఇప్పుడున్న ఈ పెద్దవాళ్ళన్నా అర్థం చేసుకొని, మా ఈ ఆవేదన అర్థం చేసుకొని మా ఇల్లు లేని ఆరపల్లి ప్రజలకన్నా ఇండ్లు ఇస్తారని మేము చెప్పుకోవడానికి వచ్చినాం. మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు మాకు ఇప్పించాలని మా ఈ పేదలను అర్థం చేసుకొని మాకు ఇస్తారన్న ఆశతోటి మేము వచ్చినామండి. నమస్కారం. నమస్కారం, మాది ఆరపల్లి 20వ డివిజన్. నేను, నా పేరు కలస్కర్ సుమలత. మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారు, అవి కూలిపోయి స్థితిలావస్థలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వట్లేదు. మరి ఇస్తాం అంటారు, ఇంకెప్పుడు ఇవ్వట్లేదు. అందుకే కలెక్టర్ అమ్మ దగ్గరకు వచ్చి మా బాధలు విన్నవించుకొని చెప్పడానికి వచ్చినాం. మరి ఎవరి ద్వారా మాకు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. మేము మా మామయ్య చనిపోయినా కూడా మేము కిరాయిలు కూడా ఇస్తలేరు. వాళ్ళు కిరాయిలు పెంచుతారు, మేము వేరే ఇంట్లో రూమ్ కిరాయి తీసుకొని ఉన్నా కానీ వాళ్ళు ఉండట్లేరు. మేము శ్మశాన వాటికలో ఉండి అందులో గడపాల్సి వస్తుంది. మాకు ఇంత స్థితి వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే మా బాధని ఇంకెవరు పట్టించుకుంటారు? మరి మన శ్మశాన వాటికలు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. డబుల్ బెడ్రూమ్ కట్టినా కూడా మాకు ఇవ్వకుండా మేము శ్మశాన వాటికల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మాకేంది మా, మేము ఎప్పుడు గిట్నే ఉండాలా? మేము ఎప్పుడు గిట్నే ఉండాలి? కిరాయిలు కట్టుడు, మా కిరాయిలు బాగా అవుతున్నాయి. ఈ కిరాయిలు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు కూడా పట్టించుకోవాలని మా బాధలని చెప్పుకోవడానికి మేము కలెక్టర్ అమ్మ దగ్గరకు వచ్చి మేము విన్నవించుకుంటున్నాం. మాకు ఇప్పుడన్నా ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, కట్టినాయి, అవి కూలిపోయే స్థితిలో పరిస్థితిలో ఉన్నాయి. ఇంతవరకు కూడా ఇవ్వట్లేదు. అది పెయింటింగ్ అయిపోయింది, మళ్ళీ పెయింటింగ్ చేస్తారు కానీ అవి మొత్తం కంప్లీట్ అయినా కూడా మాకు ఇవ్వట్లేదు. అవి కట్టేందుకు మరి పేరు చెప్పడానిక, కట్టినామని చెప్పడానిక మాకు ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. అవి కూలిపోయినా కూడా మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకుంటే మేము కట్టినామని చెప్పుకుంటారు. ఎందుకు అట్లా కట్టుకొని చెప్పడానికి? మరి ఎవరికైనా ఇచ్చిరా మా స్థానంలో? మాకు ఇవ్వచ్చు కదా. మరి మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 20-25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఆరపల్లిలో. మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ఇవ్వాలి కదా. మాకు ఇస్తలేరు, మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కావాలి. అందుకోసం మేము కలెక్టర్ అమ్మ దగ్గరకు వచ్చి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం. మాకు ఖచ్చితంగా రావాలి. క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.